ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ జెండా పండుగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అధ్యక్షులు మా ప్రీత ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ గారు, అట్లాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ యువ నాయకులు, అట్లాగే మా మంత్రివర్యులు గౌరవ కేటీఆర్ గారు, అట్లాగే పూర్తి నాయకత్వం మా మల్లారెడ్డి గారు, అందరు మంత్రివర్యులు వర్గము, అట్లాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈరోజు తెలంగాణ పార్టీని, తెలంగాణ తల్లిని హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా తీసుకెళ్ళడానికి పూనుకొని ఈ యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున ఢిల్లీలో చేసుకుంటున్నారు. దాని సందర్భంగా ప్రతి డివిజన్లో 26 డివిజన్లకు 26 డివిజన్లో, అట్లాగే పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆధ్వర్యంలో ఇక్కడ పార్టీ ఆఫీస్ దగ్గర అందరు కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు పాల్గొనడం జరిగింది. ఊరు వాడ, అట్లాగే బస్తీల్లో, అట్లాగే పట్టణాల్లో ఈరోజు ప్రతి చోట ఒక జెండా కార్యక్రమం తెలంగాణ యావత్ తెలంగాణ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు, మన తెలంగాణ నుంచి మొత్తం భారతదేశం వరకు మా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న అనేక పథకాలు, అనేక ఉపాధి కల్పన విషయాలు, లేకపోతే రైతుల్ని అప్లిఫ్ట్ చేసే విషయాలు, కాళేశ్వరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు, అంటే మొత్తం నీళ్లు, అట్లాగే మిషన్ కాకతీయ ప్రతి చెరువుని నీళ్ళు నింపే పెద్ద గొప్ప పని, అట్లాగే ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్, తాగునీరు, సురక్షితమైన నీరు, అట్లాగే 24 గంటల నాణ్యమైన విద్యుత్, ఇంటికైతేనేమి, ఇండస్ట్రీస్కి అయితేనేమి, వ్యవసాయకి అయితేనేమి, సో ఇట్లాంటి గొప్ప గొప్ప రోడ్లు, ప్రతి విలేజ్కి ఒక బీటీ రోడ్డు, అట్లాగే మండలం నుంచి ఏదైతే జిల్లాకు ఉంటుందో అది 2 లేను, జిల్లా నుంచి డిస్టిక్ మన రాష్ట్ర రాజధానికి 4 లేన్ రోడ్డు, అట్లా ప్రతి ఒక్క కనెక్టివిటీ, మెట్రో అయితేనేమి, ఔటర్ రింగ్ రోడ్ అయితేనేమి, త్రిపులార్ అయితేనేమి, అట్లా ఎన్నో ఇండస్ట్రీస్ కూడా ఈరోజు వచ్చి ప్రైవేట్ సెక్టర్లో కానీ, లేకపోతే అట్లాగే మన పబ్లిక్ సెక్టర్లో ఉద్యోగాలు కల్పన.